Hi friends, ee video lo manam 2018 TET HGT paper nunchi science and social bits chuddam. Vi academy test books nunchi adiginavi prathi competitive exam ku kuda upayogapadtayi. Vesti kutumbanni ela kuda antaru? Vesti kutumbanni marok perutho ela kuda pilustaru? Chinna kutumbam, answer 3. Vesti kutumbanni chinna kutumbam ani kuda pilustaru. Next question. ఆటల వలన పిల్లలలో ఈ రెండు ముఖ్య ప్రవర్తనా లక్షణాలు ఏర్పడతాయి. ఆన్సర్ 4. క్రీడాస్ఫూర్తి మరియు సమిష్టత్వం. క్రీడాస్ఫూర్తి మరియు సమిష్టత్వం అనేవి ఆటల వలన పిల్లలు ఏర్పడే ముఖ్య ప్రవర్తనా లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్. కర్నూలు జిల్లాకు గల సరిహద్దు రాష్ట్రాలు. ఆన్సర్ 1. కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు కర్నూలు జిల్లాకు గల సరిహద్దు రాష్ట్రాలు. నెక్స్ట్ క్వశ్చన్. హరప్పా నాగరికత కాలంలోని ప్రజల లిపి. బొమ్మలతో కూడిన లిపి. ఆన్సర్ 2. బొమ్మలతో కూడిన లిపి. నెక్స్ట్ క్వశ్చన్. క్రిందివారిలో యుద్ధ దేవత అని పిలువబడేవారు. ఆన్సర్ 2. ఇంద్రుడు యుద్ధ దేవత అని పిలువబడుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభించిన వారు. ఆన్సర్ 1. బాలగంగాధర్ తిలక్ హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కొండలు కేరళ రాష్ట్రంలో కలవు. కార్డమం కొండలు అనేవి కేరళ రాష్ట్రంలో కలవు. మండల వనరుల కేంద్రం ఈ శాఖకు సంబంధించినది. అంటే మండల్ రిసోర్స్ సెంటర్, ఎంఆర్సీ సెంటర్స్ అంటారు కదా, మండల్ రిసోర్స్ సెంటర్ ఎంఆర్సీ అనేది విద్యకు సంబంధించినది. మండల వనరుల కేంద్రం విద్యకు సంబంధించినది. ఆన్సర్ 3. విద్యకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. మన దేశం గురించి మనం ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మన రాజ్యాంగ ప్రవేశికలో ఈ లక్షణాన్ని ప్రతిబింబించే ఒక పదం. సర్వసత్తాక అనే పదం. మనం దేశం గురించి మనం ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అనే దాని గురించి తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భూకంపాలు వచ్చినప్పుడు చేయవలసినది ఆప్షన్స్ 1. విద్యుత్ సరఫరా నిరాటంకంగా కొనసాగించాలి. ఇది తప్పు ఆన్సర్. విద్యుత్ సరఫరాను నిరాటంకంగా కొనసాగించకూడదు. విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి. నెక్స్ట్. బహుళ అంతస్తుల భవనాలు లిఫ్ట్ను ఉపయోగించాలి. ఇది కూడా తప్పు ఆన్సర్. బహుళ అంతస్తుల భవనాలు లిఫ్ట్ను అసలు భూకంపాలు వచ్చినప్పుడు వినియోగించరాదు. నెక్స్ట్. అద్దాలు కిటికీలు వంటి పగిలే వస్తువులకు దూరంగా ఉండాలి. అవును, ఇది రైట్ ఆన్సర్. అద్దాలు కిటికీలు వంటి పగిలే వస్తువులకు మనం దూరంగా ఉండాలి. 4. భవనాలు మరియు బ్రిడ్జిలు చెట్లు వంటి వాటికి మనం భూకంపాలు వచ్చినప్పుడు సమీపంగా ఉండాలని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఉండరాదు. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి 3. అద్దాలు కిటికీలు వంటి పగిలే వస్తువులకు దూరంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ జంతువులో చెవులు చేసే పనిని చర్మం చేస్తుంది. పాము. ఆన్సర్ వచ్చి పాము చెవులు వినికిడిని చేస్తాయి, కానీ పాములు వచ్చేసి చర్మం అనేది చెవుల కింద పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. పొదలకు చెందిన మొక్కకు ఉదాహరణ ఏంటంటే గులాబీ. గులాబీ మొక్క అనేది ఒక పొద. నెక్స్ట్ క్వశ్చన్. ఖరీఫ్ పంటలు పండే కాలం వర్షాకాలం.
ఖరీఫ్ పంటలు పండే కాలం వర్షాకాలం. ఆన్సర్ ఒకటి. క్లోరోఫిల్లో ఉండే ప్రధాన మూలకం క్లోరోఫిల్ అంటే పత్రహరితం. పత్రహరితంలో ఉండే ప్రధాన మూలకం వచ్చేసి మెగ్నీషియం. ఆప్షన్ టూ, మెగ్నీషియం క్లోరోఫిల్ ఉండే ప్రధాన మూలకం. నెక్స్ట్ క్వశ్చన్, నిశ్వాసించే వాయువులో గల ఆక్సిజన్ శాతం, అంటే మానవుడు నిశ్వాసం అంటే మనం గాలిని వదలటం, వదిలేటప్పుడు వాయువులో గల ఆక్సిజన్ శాతం వచ్చేసి 16%. 16% మనం ఊపిరిని గాలి తీసుకుంటున్నప్పుడు, శ్వాసిస్తున్నప్పుడు గాలిలో ఉన్న ఆక్సిజన్ శాతం 21%, వదులుతున్నప్పుడు వచ్చేసి నిశ్వాసంలో ఆక్సిజన్ శాతం 16%. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ను తగ్గించి జలచరాలు, నీటి మొక్కలు చనిపోవడానికి కారణమయ్యే మొక్క. గుర్రపు డెక్క మొక్క. గుర్రపు డెక్క అనేది నీటిలో ఉండే ఆక్సిజన్ అంతా తీసేసుకుని జలచరాలు, నీటి మొక్కలు చనిపోవడానికి కారణమవుతుంది. శ్రీనగర్లో యాత్రికులు నివసించే పడవ ఇళ్లను ఎలా పిలుస్తారు? ఆప్షన్ టూ, డోంగ అని పిలుస్తారు. శ్రీనగర్లో యాత్రికులు నివసించే పడవ ఇళ్లను డోంగ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, తరిగిపోయే ఇంధనాల వాడకం తగ్గించి తరగని ఇంధనాలను ఉపయోగించడాన్ని పెంచాలి. తరిగిపోని శక్తి వనరులు, కింది వాటిలో తరిగిపోని శక్తి వనరులు వచ్చేసి నేచురల్ గ్యాస్. ఆప్షన్ వన్, నేచురల్ గ్యాస్ బొగ్గు. బొగ్గు అనేది తరిగిపోతుంది. ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ టూ, పెట్రోల్ డీజిల్, ఇవి కూడా తరిగిపోయే శక్తి వనరులు. రాంగ్ ఆన్సర్. ఆప్షన్ త్రీ, కిరోసిన్ నీటి శక్తి. కిరోసిన్ అందు కూడా తరిగిపోయే శక్తి వనరు. రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఫోర్, నీటి శక్తి గాలి శక్తి. నీటి ద్వారా ఉత్పత్తి చేసే శక్తి మరియు పవన శక్తి కూడా తరిగిపోయిన శక్తి వనరులు. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, నీటి శక్తి గాలి శక్తి, తరిగిపోయిన శక్తి వనరులు. నెక్స్ట్ క్వశ్చన్, గాలి ఎల్లప్పుడూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తూ ఉంటుంది, ఎందుకు కారణం? ఆప్షన్ వన్ ఆన్సర్, భూ ఆకర్షణ శక్తి, భూభ్రమణం, భూ పరిభ్రమణం. భూమి యొక్క ఆకర్షణ శక్తి మరియు భూభ్రమణం, భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల, భూ పరిభ్రమణం, భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల గాలి ఎల్లప్పుడూ కూడా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తూ ఉంటుంది. ఆన్సర్ ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, క్రమశిక్షణ పని విభజన ఈ జంతువుల కాలనీలలో చూడవచ్చు. క్రమశిక్షణ పని విభజన అనేది ఈ జంతువుల కాలనీలలో చూడవచ్చు. ఆన్సర్ మూడు, చీమలు. చీమల యొక్క జంతువుల కాలనీలలో క్రమశిక్షణ పని విభజన అనే దాన్ని మనం చూడవచ్చు. ఆన్సర్ మూడు, చీమలు. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో నీటి ఆవిరి శాతాన్ని ఆర్ద్రత అంటారు. ఆన్సర్ వచ్చి రెండు, ఆర్ద్రత. నెక్స్ట్ క్వశ్చన్, మరాస్మస్ వ్యాధి వీటి లోపం వలన కలుగుతుంది. ప్రోటీన్లు మరియు క్యాలరీల లోపం వలన మరాస్మస్ వ్యాధి కలుగుతుంది. ఆన్సర్ ఒకటి, ప్రోటీన్లు మరియు క్యాలరీల లోపం వలన మరాస్మస్ వ్యాధి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాలో భారీ స్థాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించిన వారు థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటిసారిగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించారు. ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ముడి ఖనిజాల శుద్ధి బ్యాటరీ తయారీలో మరియు వాహనాల నుండి వెలువడే కాలుష్య కారకం. ముడి ఖనిజాల శుద్ధికి, బ్యాటరీల తయారీకి, వాహనాల నుండి వెలువడే కాలుష్య కారకం. ఆన్సర్ వచ్చేసి మూడు, సీసం. సీసం అనేది వాహనాల నుండి వెలువడే కాలుష్య కారకం. ఇది అలాగే బ్యాటరీల తయారీలోను, ముడి ఖనిజాల శుద్ధిలోను ఉపయోగపడుతుంది సీసం. ఓకే ఫ్రెండ్స్, జనరల్ సైన్స్ అండ్ సోషల్ నుంచి 24 బిట్స్ చూశారు. మరిన్ని వీడియోస్ కోసం, గత టెట్ పేపర్లో అడిగిన ప్రతి సబ్జెక్ట్ యొక్క ప్రశ్నల కోసం
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.